మీ చివరి ప్రశ్న అడగండి. ఇదే నా చివరి ప్రశ్న. అది వచ్చిందంటే దానికి ఏదైనా ఇవ్వాలి, అది ఏంటది? ఒకవేళ వచ్చిందంటే తినకుండా వెళ్తుంది, అది ఏంటి? అది రౌద్ర రూపం తీసుకుందంటే యుద్ధం చేయకుండానే ఎవరినైనా అంతం చేస్తుంది. ఆకలి, ఆకలి. ఆకలి? అవును గురుగారు, ఆకలి సరైన సమాధానం. ఆకలి వచ్చిందంటే తినకుండా అది వెళ్ళనే వెళ్ళదు. భోజనం దొరకలేదంటే ఆయుధం తీయకుండా అది ఒక మనిషిని అంతం చేసేస్తుంది. సరైన సమాధానం భీమా. ఇంకా కష్టమైన ప్రశ్నకి నువ్వు సాధారణంగా సమాధానం ఇస్తాను. గురు ద్రోణాచార్యరే, ఇప్పుడు నువ్వు ప్రశ్న అడగండి. యుధిష్ఠిర, ఆఖరి ప్రశ్న నువ్వు అడుగు. నా ప్రశ్న ఏమిటనగా, గురువుకి ఇది లభిస్తే ఎంతగానో సంతోషపడతారు, అది ఏమిటి చెప్పండి? దాన్ని త్యాగం చేసినను లేదా పొందినప్పటికీ? యుధిష్ఠ, గురువులందరి ఆలోచనలు ఒకేలాగా ఉండదు, అందువల్ల ఈ ప్రశ్నలకి ఒకేలాగా సమాధానం ఉండదు. నువ్వు నీ సమాధానం చెప్పు. సరైన సమాధానం, గురువునకు శిష్యులు, గురువునకు శిష్యులే ఎప్పటికీ ముఖ్యమైన గర్వకారణం అవుతారు. శిష్యులను చూసిన వెంటనే గురువునకు ఎంతో సంతోషం కలుగుతుంది. అన్ని విద్యలు నేర్చుకుని శిష్యులు వెళ్లిపోతున్నప్పటికీ కూడా గురుదేవులు ఎంతగానో సంతోషపడతారు. తన శిష్యులు అన్ని విద్యలు నేర్చుకుని వెళ్తున్నప్పుడు ఎంతో సంతోషంగా వారిని ఆశీర్వదిస్తారు. అద్భుతమైన సమాధానం, అద్భుతం. నువ్వు అదిరి కొట్టేశావు యుధిష్ఠిరా. నువ్వు ప్రశ్న ఎంత బాగా ఉండంతో సమాధానం అది గురించి చాలా బాగా ఉండేది. ఒక్క తెలివిడ వాడిన శిష్యులారా ఉండేది, ఎప్పుడు గురుగారికి గర్వం చేరేలాగా ఉండబోతుంది. ఇప్పుడు జరిగిన పోటీలో గురు ద్రోణాచార్య మరియు వాళ్ళ శిష్యులు గెలుస్తారు. ఇవాళ రెండోసారి గురు ద్రోణాచార్య ఆశ్రమంలో నాకు ఘోర అవమానం జరిగింది, అది కూడా నా శిష్యుల ముందు. గురు ద్రోణాచార్య గారు ఈ సంతోషాన్ని అనుభవించడానికి నేను వదిలిపెట్టాను. నేను నా తెలివితేటలను ఉపయోగించి ద్రోణాచార్య గారి మీద పగ సాధిస్తాను, అతని ఆశ్రమాన్ని నాశనం చేస్తాను. జలదేవి, నేను గురు ద్రోణాచార్యుని, నీకు ఆదేశిస్తున్నాను. నువ్వు నీ నీరు దిశని వేరే వైపు మళ్లించమని అడుగుతున్నాను. నేను నా ఆశ్రమ పొలిమేర్లను పెంచాలనుకుంటున్నాను, అందువల్ల నీ నీరు ప్రవాహం మాకు అడ్డంగా ఉంది. ఒకవేళ నువ్వు నా ఆదేశాన్ని పాటించలేదంటే నేను నీ దగ్గరున్న నీరుని అగ్నికి సమర్పిస్తాను. ఇది నేను నీకిచ్చే చివరి హెచ్చరిక అనుకో. గురు ద్రోణాచార్య గారు, మీ అహంకారాన్ని చూపిస్తున్నారా? మీరు జలదేవి నీరు పారేదే చూసినట్టున్నారు. ఈ రోజు నా కోపాన్ని కూడా చూస్తారు. ఈ రోజు నేను మీ ఆశ్రమాన్ని అంతం చేసేస్తాను. సహోదరా, హఠాత్తుగా ఇన్ని నీళ్లు ఆశ్రమం వైపే ఎందుకని వస్తుందంటారు? కారణం గురించి తర్వాత ఆలోచిద్దాం. మన గురుదేవులు ఎచ్చటికో బయటికి వెళ్ళి ఉన్నారు. వారు వచ్చేలోపు ఈ నీటి ఆటంకాన్ని మనం అడ్డుకోవాలి, లేదంటే ఆశ్రమం కొట్టుకుపోతుంది. మిత్రులారా, రాతి గోడ నిర్మించి మనం అడ్డుకుందాం, రండి త్వరగా త్వరగా. అందమైన ఆనకట్టిని కట్టి మీ తెలివితేటల్ని మీరు నిరూపించుకున్నారు, కానీ నేను దీన్ని ఒక్క నిమిషంలో అంతం చేసేస్తాను. మీ గురువుకి అహంకారానికి తగిన శిక్ష మీకు దొరుకుతుంది. నా కోపంతో ఈ ఆశ్రమాన్ని అంతం చేసేస్తాను. జలదేవి, మీ కోపానికి గల కారణం ఏమిటి?
మా గురుదేవులు ఆశ్రమంలో లేరు. అది మీ గురువు దగ్గరకే వెళ్ళి అడగండి. వెళ్ళి గురువు దగ్గరే అడగండి. జలదేవి గల క్రోధానికి గల కారణం ఏమిటి? మన గురుదేవులయ్యే అవకాశం ఖచ్చితంగా లేదు. వేరే ఎవరో కోపాన్ని కలిగించి ఉండవచ్చు. నకుల, నీ మిత్రుల్ని అడుగు, ఎవరికైనా తెలిసే అవకాశం ఉండొచ్చు. మిత్రమా, వానర మిత్రమా, మన గురువు జ్ఞాని రాత్రిపూట నది దగ్గర అగ్నిబాణం విసిరడం వాళ్ళు చూశారు. అంతేకాకుండా వారు గురు ద్రోణాచార్యుల పేరు చెప్పి ఇదంతా చేశారు. జలదేవికి కోపం రాగానే ఆయన అక్కడి నుంచి పారిపోయారు. గురు జ్ఞాని ఓడిపోయినందువల్ల అందరినీ కక్ష తీర్చుకుంటున్నారా? గురు జ్ఞాని చేసింది ధర్మానికి కర్మానికి చాలా విరోధం. ఆయన చేసిన తప్పుకి ఆయన తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. ఏమంటావు సహోదరా? స్నేహితుల్లారా, మీరు ఎందుకు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆశ్రమానికి ఇలాంటి ప్రమాదాలు వస్తాయని తెలిసే గురుదేవుడు ఇంతకు ముందే కొండపైన ఒక ఆశ్రమాన్ని కొత్తగా నియమించారు. ఈ పాటికి ఆయన కూడా అక్కడికే వెళ్తూ ఉంటారు. ఆయనకి ఇక్కడ ఏం జరిగిందో విషయాన్ని చెప్దాం. మీరు బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి. బాలుల్లారా, మీ గురువు ఎక్కడన్నా ఏ చోటన్నా ఏర్పాట్లు చేసుకొని ఉండొచ్చు, కానీ నా దగ్గర నుంచి తప్పించుకోలేరు. నేను వారి అన్ని ఆశ్రమాల్ని అంతం చేస్తాను. గురు జ్ఞాని, మమ్మల్ని గురుదేవులు మీ సహాయం కోసం పంపించారు. జలదేవికి కోపం వచ్చి ఆశ్రమాన్ని నాశనం చేసేలా ఉంది. గురుదేవులు మీకోసం ప్రసాదం పంపించారు, దాన్ని స్వీకరించండి. గురు జ్ఞాని, క్షమించాలి. మేమందరం ఉండే ఆశ్రమాన్ని నాశనం చేయడానికి మీరు ఎలా జలదేవిని రెచ్చగొట్టారో అదే విధంగా మిమ్మల్ని శిక్షించడానికి కూడా మేము నాటకం ఆడాం. జలదేవి మిమ్మల్ని కలవడానికి వస్తోంది. నేను నా నోరుని ఎందుకు తెరవలేకపోతున్నాను? నాకు ఏమైంది? ద్రోణాచారి గారు, అగ్ని బాణాన్ని వదిలి జలదేవతకి మిమ్మల్ని పరిచయం చేసుకోండి. ఆలోచించకండి, అగ్ని బాణాన్ని వదలండి. వాళ్ళు మా పాత ఆశ్రమాన్ని నాశనం చేసేశారు. అసలు వీడెందుకు నన్ను ద్రోణాచార్య అని పిలుస్తున్నాడు? నేను మాట్లాడకూడదని నాకేదో ఇచ్చి నోరు మూయించేశాడు. నన్ను ద్రోణాచార్య అని పిలుస్తున్నాడు ఎందుకు? ఈ పాండవులు నాతో ఏం మాట్లాడుతున్నారో ఏంటో. వద్దు, వీళ్ళు తెలివితేటలతో మన ఆశ్రమాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. వీళ్ళు నన్ను గురు ద్రోణాచార్య అని ఎందుకు పిలిచారో ఇప్పుడు అర్థమైంది. దాడి చేయండి, వాళ్ళని వదిలిపెట్టద్దు. కాపాడండి.
బాలుల్లారా, నాకు ఇప్పుడే అర్థమైంది నిజమేంటని తెలిసింది. జలదేవి క్షమించండి, వారు మా గురువు ద్రోణాచార్యులు కాదు, వారు గురుజ్ఞాని. వారు మా గురువు గారికి వ్యతిరేకంగా పగ తీర్చుకోవాలన్న ఒకే ఒక దురుద్దేశంతో తను గురు ద్రోణాచార్యుడి అని చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టి మా ఆశ్రమాన్ని నాశనం చేయాలని చూశారు. తమరికి విషయం విన్నవించాలనుకున్నాం, కానీ తమరు మా మాట వినలేదు. అందువల్లే ఆయన దారిలోనే ఆయన్ని శిక్షించడానికి మేము కూడా అలాగే చేశాం. మమ్మల్ని మీరు క్షమించాలి. తెలివితేటలతో మీరు నడుచుకున్నారు, తెలియకుండా మిమ్మల్ని శిక్షించినందుకు బాధపడుతున్నాను. దోషులకి సరైన శిక్షణే మీరు విధించారు, ఇకపై మిగతాది నేను చూసుకుంటాను. జలదేవి నన్ను క్షమించండి, బాలకులారా నన్ను క్షమించండి, నేను చేసిన ఈ తప్పు వల్ల నా శిష్యుల్ని శిక్షించకండి, నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. జలదేవి వారిని మన్నించండి, మళ్ళీ ఇలాంటి తప్పు చేయరు. మీరు తెలివైన వారు మాత్రమే కాదు గుణవంతుల్లా కూడా ఉన్నారు. ఆయుష్మాన్ బావా.